లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుందన్నారు గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్. మరో 399 సీట్లలో మనం విజయాన్ని అందించాలన్నారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మోదీజీని ఆశీర్వదించండి అన్నారు. తెలంగాణ సంక్షేమాన్ని ప్రధాని మోదీ చూసుకుంటారన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీ తన పాలనతో భారతదేశం గౌరవాన్ని పెంచారన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి, 400 సీట్లలో విజయాన్ని అందించండి అన్నారు. मोदी जी के पास भेज दीजिए और तेलंगाना का विकास में आप सहभागी बन जाइए. आज पहली बार इलेक्शन आते हैं जाते हैं, लेकिन पहली बार जनता ने तय किया है कि 400 पार के साथ नरेंद्र भाई को तीसरी बार बिठाना है. और आप सबके जोश को देखते हुए हम कह सकते हैं 100% 400 पार के साथ मोदी जी को बिठाएंगे. आज अपना देश का गौरव सारे देश में बढ़ाया है. नरेंद्र भाई का एक फोन से दो देश जो युद्ध कर रहे हैं वो युद्ध बंद करके अपने स्टूडेंट को वापिस आने देते हैं. उससे बड़ा कौन सा गौरव चाहिए आपको. आप सभी लोग जिस उत्साह से आज अपने संजय भाई को आशीर्वाद देने के लिए आए हैं, सभी को आप सारे तेलंगाना के जवानों को कह दीजिए कि हमको सभी की सभी सीटें कमल को देनी है और नरेंद्र भाई को 400 पार के साथ बिठाना है. आप सबका बहुत बहुत धन्यवाद. भारत माता की जय. वंदे. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.